ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలనిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి ముఖ్యంగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫిస్తున్నాయి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తోందని మరణాలను తగ్గిస్తోందని ఇంగ్లాండ్ ప్రజారోగ్య శాఖ పీహెచ్ఈ వెల్లడించింది టీకా ఒక్క డోసు వేసుకున్నా కరోనా మరణాల ముప్పు ఎనభై శాతం తగ్గుతోందని తెలిపింది ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనికా వినియోగం దానివల్ల కలుగుతున్న ప్రభావాలను అంచనా వేసి ఈ నిర్ధారణకు వచ్చామంది అప్పట్లో వ్యాక్సిన్ వేసుకుని వారితో పోలిస్తే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్న వారిలో కరోనా మరణాల ముప్పు యాభై ఐదు శాతం తగ్గిందని ఫైజర్ విషయంలో అది నలభై నాలుగు శాతంగా ఉందని తెలిపింది మొత్తంగా రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేసినా ఎనభై శాతం వరకు మరణాల ముప్పును తగ్గిస్తాయని చెప్పింది కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాటి వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు సమాచార విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి ఇందులో కోవిడ్తో ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి ఆస్ట్రాజెనిక ఫైజర్ టీకాలు ఏ మేరకు రక్షణ కల్పిస్తున్నాయని తెలుసుకునేందుకు ఇంగ్లాండ్ ప్రజారోగ్య విభాగం పీహెచ్ఈ అధ్యయనాలు చేస్తోంది ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను పరిగణలోకి తీసుకుంది రెండు డోసులు తీసుకున్న తరువాత కరోనా పాజిటివ్ గా నిర్ధారణై చివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సమాచారాన్ని విశ్లేషించింది వీటిని వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలతో పోల్చి చూసింది తద్వారా ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్ మరణం నుంచి ఎనభై శాతం రక్షణ పొందుతున్నట్లు తేలింది వీటిలో ఆస్ట్రాజెనికా ఒక డోసు తీసుకున్న వారిలో కోవిడ్ మరణం ప్రమాదం ఎనభై శాతం తగ్గినట్లు పేర్కొంది కోవిడ్ మరణాలపై ఆస్ట్రాజెనిక వాస్తవ ఫలితాలు సమాచార విశ్లేషణ జరగడం ఇది తొలిసారి అని పీహెచ్ఈ తెలిపింది ఇక ఫైజర్ టీకా తొలి డోసుతోనే ఎనభై శాతం రక్షణ కల్పిస్తుండగా రెండు డోసులు తీసుకున్న వారిలో తొంభై ఏడు శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్ఈ అధ్యయనం వెల్లడించింది ఇక ఫైజర్ తీసుకున్న ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు కోవిడ్తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం దాదాపు తొంభై మూడు శాతం తగ్గినట్లు పీహెచ్జీ జరిపిన పరిశోధన ఇంతకుముందే అంచనా వేసింది